వాళ్ళు దమ్కిస్తే దడుచుకోవడానికి నేనే మన కుటుంబర్ గారు కాదు. ఇప్పుడు నువ్వు ఎస్సీ కదా, మీ నియోజకవర్గంలోనే నీ కులవాస్తులకే దళిత బంధు వచ్చింది. అది వాస్తవం కాదు, దళిత బంధు కాదు, బానిస బంధు. ఇప్పుడు కేసులైనా నీ మీద కొన్నిసార్లు నువ్వు కూడా భయపడ్డావు. నిజంగా భయపడితే ఈ రోజు ఇప్పటివరకు వచ్చేటోని కాదు. భయం అనేది బ్లడ్ లో నా లేదు, కేవలం పేదవర్గాలకు వస్తే పేదవర్గాల కోసం వచ్చిన వ్యక్తి నేను. ఇంతగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీతో ఉన్న లింక్ ఏంటి? ప్రవీణ్ సార్ ప్రతిసారి నాతో మాట్లాడతారు, ఈ వర్గాల కోసం న్యాయం జరగాలి, పేదవర్గాల కోసం న్యాయం చేయాలి చెప్పి ప్రతిసారి నాతో మాట్లాడతారు. చిత్తూరు లోనే ఎక్కువ అభివృద్ధి నెంబర్ వన్ నియోజకవర్గం అని చాలా అంటారు, బయట పబ్లిక్ కాకూడదు. నంబర్ వన్ అని చెప్తే కాదు, వాళ్ళు అనడం కాదు, నాతో రమ్మ నా ఎమ్మెల్యే రమ్మని చూపెడతా నీ అభివృద్ధి అనేది. బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఇప్పుడు బీఎస్పీ వాళ్ళందరూ కూడా దొంగలే, అగ్రవర్ణ ఆధిపత్య కులాలందరూ అందరూ దొంగల పడ్డదంత. ఇప్పుడు నీకు మీసారు ఉన్నాయని ఇట్లా తిప్పుకుంటూ మాట్లాడదా? ఓకే, దీని మీద కొందరు కామెడీ చేస్తాను. దాని అభిప్రాయం ఏంటి? దమ్ముగా మాట్లాడగల అంటే ఒక దళితుడు మీసాలు పెట్టుకోవద్దా, ఒక దళితుడు అద్దాలు పెట్టుకోవద్దా? తప్పేముంది? డబ్బు లేదు నీ దగ్గర, అసలు నువ్వు దేనికి పని కాదు కొందరు అంటావు. వాస్తవమా కాదా? చాతగాని మాటలు మాట్లాడు వాళ్ళందరూ కూడా. అంతే, దాడి జరిగినప్పుడు నువ్వు నీ ఫీలింగ్ ఏ విధంగా? నువ్వు రివెంజ్ దాడి చేయబోతున్నావు? నేను చాలా సంతోషపడ్డా, ఎందుకంటే ఒక పేదవర్గాడు పేదవర్గాల కోసం మాట్లాడుకోవచ్చు, ఇవన్నీ దాడి జరుగుతాయి. సో అదంతా నేను పనికి మళ్ళా బలహీనమని చేసే పని అంతా. ఇప్పుడు బీఎస్పీ ఉన్న అర్చర్ కాబట్టి వీళ్ళు నీతో ఎలా ఉంటున్నారు? వాళ్ళందరూ కూడా నాతో చాలా బాగుంటాను, నేను కలిసిపోవడం చూస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఓన్లీ ప్రోమో, చూస్తున్నాండి ఫుల్ వీడియో.